నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో ఆధార్లోను అలాగే ఈపీఎఫ్ఓ డేటాలోను మన యొక్క మొబైల్ నెంబరు ఏ మొబైల్ నెంబర్ లింక్ అయ్యింది అనే విషయాలు ఏ విధంగా తెలుసుకోవాలో మీకు ఒక చిన్న డెమో ప్రాసెస్ని అయితే చేసి చూపించబోతున్నానండి. ముందుగా మనం ఈపీఎఫ్ఓ గురించి అయితే మాట్లాడుకుందాము. సో మీరు ఈపీఎఫ్ఓలో ఏ మొబైల్ నెంబర్ లింక్ అయ్యింది అనే విషయాలు తెలుసుకోవాలంటే కనుక ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇట్లా వెబ్సైట్ ఒకటి చేసిన తర్వాత కేవైసీ అప్డేషన్ నెంబర్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ని క్లిక్ చేయండి. సో ఫర్గెట్ పాస్వర్డ్ని క్లిక్ చేయగానే మనకి ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీ యొక్క యూఏ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. అయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇక్కడ నా సంబంధించిన యూఏ నెంబర్ అండ్ క్యాప్షన్ ఎంటర్ చేశానండి, సబ్మిట్ చేస్తున్నాను. అయితే లోడింగ్ అనేది తీసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి మన యొక్క యూఏ నెంబరు, అలాగే మన యొక్క మొబైల్ అంటే ఈపీఎఫ్ఓకి ఏదైతే రిజిస్టర్ అయిందో అంటే యూఏ నెంబర్తో ఏదైతే లింక్ అయిందో మొబైల్ నెంబరు దాని అయితే ఇక్కడ చూపిస్తుంది. మొదటి రెండు లెటర్స్ అలాగే చివరి రెండు లెటర్స్ అయితే కనిపిస్తాయి అనమాట. అయితే చాలామందికి కన్ఫ్యూజ్ ఉంటుంది ఈ నెంబర్ నాదేనా అని చెప్పేసి అయితే కన్ఫ్యూజ్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మొదటి రెండు నెంబర్లు చివరి రెండు నెంబర్లు ఈ రెండు వేరే నెంబర్తో మ్యాచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఇంకో విధంగా ఏ విధంగా తెలుసుకోవాలో మీకైతే చూపిస్తాను. ఇప్పుడు ఈ యొక్క నెంబర్ మీ దగ్గర ఉంటే కనుక ఎస్ అని చెప్పేసి లేకపోతే నో అని చెప్పేసి క్లిక్ చేసి మీరు ఇక్కడైతే మీ సంబంధించిన పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీరు మీ యొక్క మెంబర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళాలంటే కనుక ఒక పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి, చాలామంది తెలిసిందే. ఓకే, ఉంటే ఎస్ అని చెప్పేసి లేకపోతే నో అని చెప్పేసి ఎస్ అని చెప్పి క్లిక్ చేసి అనుకోండి మీకు వెంటనే పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమని చెప్పేసి ఉంటుంది. అట్లాగే నో అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మనకి కాస్త ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఎందుకంటే చాలామంది వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబర్ లింక్ చేయరు, దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట. ఓకే, అయితే మనకి మన డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా ఉంటే మనమైతే చేయగలం, మనం పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోగలం, లేకపోతే చేసుకోలేమాట. ఓకేనా, ఒకవేళ ఇన్ కేసు మీ ఆధార్ కానివ్వండి లేకపోతే మీ మొబైల్ నెంబర్ కానివ్వండి అట్లాగే మీ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈపీఎఫ్ఓతో సరిపోలేకపోతే కనుక మీరు తప్పనిసరిగా హెచ్ఆర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మాత్రమే మీరైతే మార్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది, లేకపోతే మనకి ఆన్లైన్లో మార్చుకోవడానికి ఏ విధమైన అవకాశం అయితే లేదనమాట. ఇన్ కేస్ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉందనుకోండి మీరు ఆధార్ని అయితే లింక్ చేసుకోవచ్చు, మీకు తెలిసిందే నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకేనా, అట్లాగే కొంతమంది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోతూ ఉంటారండి. ఇప్పుడు మనకి యూఎన్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్లు లేకుండా సో మిగతా డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉండి అంటే ఆధార్ అనేది వెరిఫై అయిపోయినా కానివ్వండి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అనేది మర్చిపోతారు. ఎందుకంటే మనకి ఆధార్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో కొంతమందికి తెలియదు, ఎందుకంటే ఆధార్ మీద ఈరో ఒకటే ఉంటుంది చాలామందికి. ఓకేనా, పాత ఆధార్ కార్డుల మీద ఈరో ఒకటే మెన్షన్ చేసి ఉంటుంది అనమాట, మిగతా డేటు మంత్ అనేవి డిస్ప్లే అవ్వవు. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఒకటి ఒకటి మీ సంబంధించిన ఈర్ అనేది ఎంటర్ చేసేయండి. కామన్గా ఏంటంటే ఆధార్ సెంటర్ వాళ్ళు ఒకటి ఒకటి ఈర్ అనేది మెన్షన్ చేసేస్తారు అనమాట, అంటే మీ పుట్టిన తేదీ చెప్పారనుకోండి వాళ్ళకి. సో వాళ్ళు కామన్గా ఏంటంటే ఒకటి అంటే ఒకటో తారీఖు ఒకటో నెల మెన్షన్ చేసేసి మిగతా ఈర్ అనేది మీకు సంబంధించిన కరెక్ట్ ఈర్ అనేది మెన్షన్ చేస్తారు. సో దాని కారణంగా చాలామందికి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు టెన్త్ మార్కులు ఇస్తున్న ప్రకారం కొడుతూ ఉంటారు, అది అవ్వదు. అలాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే ఒకటి ఒకటి మెన్షన్ చేసి మీకు సంబంధించిన ఈర్ అనేది మెన్షన్ చేసి ఇక్కడ మీరు వెరిఫై చేసుకుంటే తప్పనిసరిగా అంటే 100% అయితే మీకు చూపిస్తుంది అనమాట. అంటే ఓన్లీ ఆధార్ మీద ఈరో ఒకటి ఎవరికైతే మెన్షన్ అవుతుందో అట్లాంటి వాళ్ళు ఈ విధంగా చేయండి. ఓకేనా, ఈ విధంగా మీరు మార్చుకోవచ్చు. ఇట్లా వెరిఫై చేయగానే క్యాప్చర్ అడుగుతుంది, క్యాప్చర్ ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది, ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆధార్ వెరిఫై అయిపోతుంది. ఆధార్ వెరిఫై అయిన తర్వాత ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయమంటుంది, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు వెరిఫై చేసుకున్న తర్వాత అప్పుడు మీకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్పేసి ఉంటుంది. అప్పుడు మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని మీరు మీ యొక్క మెంబర్ పోర్టల్లోకి అయితే లాగిన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. అయితే మనకి మొబైల్ నెంబర్ అనేది ఇట్లా డిస్ప్లే అవుతుంది కాబట్టి మనం ఒక నాలుగు నెంబర్లు చివరి నాలుగు నెంబర్లు ఇంకా మనం ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలంటే కనుక మన యొక్క మొబైల్ నెంబర్ ఏంటి అని చెప్పేసి మీరు ఇట్లా ఈకేవైసీ పోర్టల్లోకి అయితే వెళ్ళండి. ఓకేనండి, అయితే ఇక్కడ మనము మన యొక్క ఆధార్ లింక్ అయిందా లేదా అనే విషయం అయితే తెలుసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ట్రాక్ చేయొచ్చు అసలు ఆధార్ లింక్ అయిందా లేదా అనే విషయం. అలాగే మీరు ఆధార్ని లింక్ చేయాలంటే ఇక్కడ నుంచి లింక్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క లింక్ యూఎన్ ఆధార్, సో దీనైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ సంబంధించిన యూఏ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి జస్ట్ ఇట్లా క్లిక్ చేయగానే సైడ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి మీ సంబంధించిన మొబైల్ నెంబర్ చివరి నాలుగు నెంబర్లు అనేవి కనిపిస్తాయి అనమాట. ఈ విధంగా కాస్త బెటర్గా తెలుసుకోవచ్చు ఇది మన మొబైల్ నెంబరా లేదనేది కొంచెం బెటర్గా అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు 8228 అని చెప్పేసి అయితే కనిపిస్తుంది, అట్లా కాస్త బెటర్గా అయితే కనిపిస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా ఇది మందే అని చెప్పేసి అయితే మనం నిర్ధారించుకోవచ్చు అనమాట, అది ఏ నెంబర్ ఏంటి అని చెప్పేసి మనకైతే అర్థమైపోతుంది అనమాట. చూసారు కదండి, ఎట్లయితే మనం మన సంబంధించిన మొబైల్ నెంబర్ అంటే యూఎన్కి ఏదైతే లింక్ అయిందో మొబైల్ నెంబరు, సో దాని గురించి అయితే క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు అనమాట. అట్లాగే నెక్స్ట్ ఆధార్ అండి. ఆధార్లో చాలామందికి మొబైల్ నెంబర్ అంటే పాత ఆధార్ కార్డు ఏదైతే ఉందో అందులో మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ అవ్వదు, అసలు ఏ మొబైల్ నెంబర్ లింక్ అయింది ఏంటని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు అనమాట. అలాంటి సందర్భంలో మీరు ఇట్లా
UADA.gov.in ఇట్లా ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అయింది. అంటైన తర్వాత మై ఆధార్లు వచ్చేసరికి ఇక్కడ మనకి వెరిఫై అన్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ సంబంధించిన ఆధార్ నెంబర్ ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అపోజిట్ టు వెరిఫై అని చెప్పేసి మీరు క్లిక్ చేశారనుకోండి, అప్పుడు మీకు నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇట్లా చూపిస్తుంది అనమాట. ఓకేనా, మీ సంబంధించిన ఆధార్ నెంబరు, అట్లాగే మీ ఏజీ, జనరు, అలాగే మీ స్టేటు అండ్ మొబైల్ నెంబరు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. చివరి మూడు డిజిట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఓకేనా, నాకు చివరి మూడు నెంబర్లు అయితే కనిపిస్తున్నాయి, ఎట్లా మీకు కనిపిస్తాయి. సో దీని ప్రకారం ఏ మొబైల్ నెంబర్ లింక్ అయింది అనే విషయాలు అయితే క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. సో దీని మీద చాలా మందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయండి. ఈ డౌట్స్ని క్లియర్ చేద్దామన్న ఉద్దేశంతో నేను వీడియోని అయితే చేస్తున్నాను. ఓకేనండి, ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యని చెప్పి అనుకుంటున్నాను. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చిన వీడియో లైక్ బటన్ లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన్ని తెలుసుకోవడం కనుక వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. We'll be right back.